हेलो फ्रेंड्स, वेलकम टू वाणी किचन। वातावरण చల్లగా ఉన్నప్పుడు లేదా డైట్ ఫాలో అయ్యేవారు తప్పనిసరిగా ఇలా ఒకసారి వెజిటబుల్ సూప్ చేయండి। మంచి టేస్ట్ తో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది। ఈ సూప్ అనేది చిక్కదనం రావడానికి ఎలాంటి పిండి కాని కార్న్ ఫ్లోర్ కాని వాడకుండా తయారు చేసుకోవచ్చు। ఒక కప్పు సూప్ తాగితే 3-4 గంటల దాకా అసలు ఆకలి వేయదు, అంతే కాకుండా హెల్తీగా కూడా ఉండొచ్చు। మరి చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఎంతో టేస్టీగా ఆరోగ్యాన్ని అందించే ఈ సూప్ ని తయారు చేయడానికి ముందుగా కుక్కర్ లో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాప్సికం ముక్కలు, 1/2 కప్పు పచ్చి బటానీలు, 3-4 బీన్స్ ని తరిగి వేసుకోవాలి। ఆ తర్వాత 2 కప్పుల నీళ్ళని పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। అంటే మనకు కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడకాలి। విజిల్ మొత్తం పోయిన తర్వాత చూడండి, క్యారెట్ తో సహా అన్ని కూడా ఇలా మెత్తగా ఉడకాలి, లేదంటే మరో విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవచ్చు। కానీ మనకి ఇవి మెత్తగా అనేది తయారు కావాలి। ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। చూడండి, మిక్సీ పట్టినటువంటి పేస్ట్ అనేది ఏ విధంగా ఉండాలంటే ముక్కలు అనేది లేకుండా ఈ విధంగా తయారు కావాలి। ఇప్పుడు ఇలా మిక్సీ పట్టినటువంటి దాన్ని జాలిలోకి తీసుకొని స్పూన్ తో ఇలా అంటే పిప్పి లాంటిది పైకి వచ్చేస్తుంది। అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా స్పూన్ తో అనుకోవాలి। చివరలో ఈ విధంగా మిగిలిన దాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టి కలుపుకోవచ్చు, లేదా మనకు ఈ విధంగా వచ్చినటువంటి సూప్ ని మాత్రమే కూడా వాడుకోవచ్చు। ఇందులో వేసిన బటానీ వలన చిక్కదనం అనేది ఈజీగా తెలిసిస్తుంది। మామూలుగా సూప్ చేస్తే మైదా పిండి లేదా కార్న్ ఫ్లోర్ వేస్తాం, కానీ వెజిటబుల్ తో ఇలా చేసినప్పుడు అలాంటి అవసరం లేదు। వెజిటబుల్స్ తినను అని మారం చేసే పిల్లలకి కూడా ఇలా సూప్ చేసిస్తే అసలు గుర్తుపట్టరు, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తాగేస్తారు। చూడండి, ఆ తర్వాత ఒక పాన్ లో కొద్దిగా బటర్ ని కరిగించుకోవాలి। బటర్ అనేది వేడి చేయాల్సిన పని లేదు, కరిగితే సరిపోతుంది। బటర్ అనేది ఈ విధంగా కరిగిన తర్వాత 1 టీస్పూన్ అల్లం తరుగుని వేసుకోవాలి। అల్లాన్ని వెల్లుల్లిని వీలైనంత చిన్నగా తరిగి వేసుకోవాలి। చూడండి, 1 టీస్పూన్ వెల్లుల్లి తరుగు, ఒక చిన్న ఉల్లిపాయను వీలైనంత పలుసగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు అన్ని కూడా మీడియం ఫ్లేమ్ లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి। అంటే ఉల్లిపాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ కావాలి। బటానీ వేసిన తర్వాత ఇవి వేగవు, కాబట్టి పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే 1/2 కప్పు బటానీలను వేసుకోవాలి। బటానీలని సూప్ లో వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ సూప్ అనేది టేస్టీగా ఉంటుంది। ఇవి ఉడకబెట్టకుండా పచ్చివే వేస్తున్నాం కాబట్టి 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి। బటానీ అనేది కాస్త వేగిన తర్వాత వెజిటబుల్ సూప్ ని పోసి మిగతా వాటిని కూడా స్పైసెస్ ని ఇప్పుడు వేసుకోవాలి। 1 టీస్పూన్ లేదా మన టేస్ట్ కు తగినట్టుగా కారం, 1/2 టీస్పూన్ మిరియాల పొడి, 1/2 టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ సూప్ ని ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన పని లేదు, ఆల్రెడీ అన్నీ ఉడికించినవే కాబట్టి 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది। చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చిక్కగా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది। ఇప్పుడు ఈ విధంగా 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత కిందికి తీసుకుంటే సరి। ఇది వారంలో 2-3 సార్లు తాగితే ఆకలి బాగా అవుతుంది, బరువు తగ్గుతారు। అయితే ఒకవేళ పొరపాటున కనుక స్పైసెస్ ఎక్కువైతే పాలమీది మీగడని కూడా కలుపుకోవచ్చు, లేదా టేస్ట్ కోసం కూడా పాలమీది మీగడని వేసుకోవచ్చు। చివరగా కప్పులోకి తీసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే సరి। మరి ఎంతో ఆరోగ్యాన్ని, అంతేకాకుండా మంచి టేస్ట్ తో ఉండేటువంటి బరువు తగ్గించే ఈ సూప్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి। కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।